విద్యార్థి కార్మిక వ్యతిరేక విధానాలను వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆర్టీసీ సమ్మె, ఆర్టీసీ కార్మికులు న్యాయబద్ధంగా చేస్తున్నటువంటి సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఈరోజు కార్మికులు అదేవిధంగా వాళ్ళ యొక్క హక్కులు సాధించుకుని పోరాటం చేస్తూ ఉంటే కేసీఆర్ యొక్క నియంత్రిత వైఖరిని కొనసాగిస్తున్నాడు. దీన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరోపక్క విద్యార్థులకు 14వ తారీఖు ప్రారంభం కావాల్సినటువంటి పాఠశాలను మరి వారం రోజుల పాటు పొడిగించి విద్యా సంవత్సరానికి మరి తీరని అన్యాయం చేస్తూ ఉన్నాడు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి రెండవ శనివారాలు అదేవిధంగా ఆదివారాలను కూడా బడి పెడతామని చెప్పేసి మరి మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి సమ్మెకు విద్యార్థి సంఘాలు ఎక్కడ మద్దతు తెలుపుతాయో, పాఠశాలలో ఉన్న విద్యార్థులందరూ రోడ్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం గవర్నెన్స్ ఫెయిల్ అయిందని ఒక దుర్మార్గమైన ఆలోచనతోని వారం రోజుల పాటు పాఠశాలను సెలవు ఇవ్వడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే విద్యార్థులకు పాఠశాల ప్రారంభం చేసి ఈ కార్మికులు ఉన్న న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము దీన్ని ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.